ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు విద్యార్థులందరికీ నా ఆశీస్సులు సంగ్రహణాత్మక మూల్యాంకనం వన్ అంటే ఎస్ఏ వన్ ప్రథమ భాష తెలుగు తొమ్మిదవ తరగతి సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు గరిష్ట మార్కులు వంద పిల్లలు జాగ్రత్తగా ఇక్కడ చదువుతున్న సూచనలు వినండి సూచనలు ఇవి మీకేనమ్మా విద్యార్థులందరూ చాలా శ్రద్ధగా వినండి ప్రశ్నాపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి ప్రశ్నపత్రం చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా రాయాలి ముందుగా విభాగం వన్ చూసుకుందాం ముప్పై రెండు మార్కులకు ఇచ్చారు అవగాహన ప్రతిస్పందన క్రింది పరిచిత పద్యాలలో ఒకదాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి సంతత గృహమేది ఫలం అనేటటువంటి చిన్న పద్యాన్ని ఇచ్చారు ఈ పద్యాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వేలిపెట్టి చదివితే దాని యొక్క భావం మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది మీ పరిచిత పద్యం మీ పాఠాల్లోని పద్యమే కాబట్టి మీకు అందరికీ తెలుసు కంగారు పడకుండా ఒకటికి రెండు సార్లు వేలిపెట్టి చదువుకోండి సో ఖచ్చితంగా దాని యొక్క భావం మీకు అర్థమవుతుంది ఆ తరువాత క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలు ఆ పద్యానికి సంబంధించినవే వాటి ఆన్సర్లు పద్యంలోనే ఉంటాయి జాగ్రత్తగా చదువుకొని రాయండి మొత్తం ఎన్ని మార్కుల అమ్మా కొంచెం సమయం ఇచ్చే దీనికి కరెక్ట్ ఆన్సర్లు రాయడానికి ప్రయత్నం చేయండి ఫుల్ మార్క్స్ పడతాయమ్మా ఇటువంటి ప్రశ్నలు అసలు వదలకూడదు జాగ్రత్తగా చదివి రాయాలి పై పద్యంలో మాటలు ఎవరు ఎవరితో అన్నారు ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది ఎవరు అనుకూలంగా ఉంటే గృహస్థ విధులన్నీ ఆచరించగలుగుతారు పై పద్యానికి తగిన ప్రశ్న తయారు చేయండి చాలామంది పిల్లలు ప్రశ్న తయారు చేయలేకపోతున్నారమ్మా సో ప్రశ్న తయారు చేయలేనటువంటి పిల్లల కోసం ఈ చిన్న సలహా ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక లైను ఈ పద్యంలో ఉన్న ఏదో ఒక లైను ఎక్కించి దాని పక్కన ఎందుకు కానీ ఏమిటి కానీ ఎలా కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టి క్వశ్చన్ మార్క్ వేసేసేయండి అమ్మా ప్రశ్న తయారైపోతుంది ఇది కొంచెం వెనుకబడిన పిల్లలు అంటే ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్న పిల్లలకి ఇచ్చేటటువంటి చిన్న సలహా మిగిలిన వాళ్ళందరూ చదవడం రాయడం బాగా వచ్చిన పిల్లలందరూ మీరు మీ జ్ఞానంతో రాయండి చక్కగా రాయండి అదేవిధంగా ఇంకొక పద్యం దానికి సంబంధించింది చాయిస్లో ఇంకొకటి ఉందమ్మా జాగ్రత్తగా ఇది అది చూడండి వెలయంగా నశ్వేదంబులు అనేటటువంటి చిన్న పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ అది కూడా ఒకటికి రెండుసార్లు వేలు పెట్టి చదువుకుంటే మీకు భావం అర్థమవుతుంది ఈ రెండు పద్యాల్లో మీకు ఏది బాగా వస్తే అదే రాయండి రెండు మాత్రం రాయొద్దు సమయాన్ని దుర్వినియోగపరచొద్దమ్మా మీకు అడిగింది ఒకటే కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏది బాగా వస్తే అది మాత్రమే రాయండి మిగిలింది వదిలేయండి విలయంగా నశ్వమేధం అనేటటువంటి చిన్న పద్యాన్ని ఇచ్చారు దానికి సంబంధించిన నాలుగు ప్రశ్నలు క్రింద అడుగుతున్నారు జాగ్రత్తగా చదవండి అమ్మా సత్యము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి అశ్వమేధ యాగాన్ని సత్యాన్ని త్రాసులో తూకం వేస్తే ముళ్ళు ఎటువైపు చూస్తుంది గౌరవం అనే పదానికి వికృతి పదం ఏమిటి పైపద్యం ఏ గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది ఈ రెండు పద్యాలు మీకు ఏది బాగా వస్తే అది మాత్రమే రాయండి మిగిలినది వదిలేయండి అదేవిధంగా రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది కూడా ఎనిమిది మార్కులకేనమ్మా జాగ్రత్తగా మీరు చదివి రాయండి పరిచిత పద్యం ఇది పరిచిత గద్యం అమ్మా ఇందా పరిచిత పద్యం మనం చూసుకున్నాం కదా ఇది పరిచిత గద్యం ఇక్కడ ఉన్నటువంటి గద్యాన్ని జాగ్రత్తగా చదివి దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు నాటకాలను రంగస్థలం మీదనే కాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అందించటం జరిగింది రేడియో ద్వారా వినిపించే శ్రవ్య నాటకాలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రారంభమైంది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు రాసిన గణపతి హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రసారం అయ్యింది రేడియో నాటకానికి సంభాషణ లేక్ ప్రాణం అందుకని దీనిని శ్రవ్య నాటకం అని కూడా అంటారు నండూరి సుబ్బారావు పుచ్చా పూర్ణానందం విబి కనకదుర్గ శారదా శ్రీనివాసన్ చిరంజీవి రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పేరు పొందిన జ్ఞాపాతి రాఘవరావు కామేశ్వరి వంటి ఎందరో ప్రముఖులు తమ గాత్రాలతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసారు పావల సీతాపతి సంసారం జీవన సమరం తాళం చెవులు పోటకూళ్ళు మొదలైన నాటకాలు రేడియో ద్వారా ప్రసారం అయ్యాయి ఆ రోజుల్లో ప్రజలు రేడియో సెట్ల దగ్గర గుముగూడి నాటకాలను విని ఆనందించేవారు ఈ విధంగా పరిచిత గద్యం మీకు ఇచ్చారు ఇది మీకు తెలిసిందేనమ్మా మీ పాఠంలోనే కాబట్టి జాగ్రత్తగా ఒకటికి సార్లు వేలు పెట్టి చదువుకోండి ఆ తర్వాత నీ క్రింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు రాయండి రేడియో నాటకాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి గణపతి హాస్య నాటకం ఎవరు రచించారు రేడియో అన్నయ్యగా ఎవరు ప్రసిద్ధి చెందారు పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ప్రశ్న తయారు చేయడం రాని పిల్లల కోసం ఒక చిన్న సలహా ఇక్కడ ఏదైనా ఒక చిన్న లైన్ ఎక్కించి ఫుల్ స్టాఫ్ వరకు ఎక్కించి ఫుల్ స్టాఫ్ తీసేసి అక్కడ ఎందుకు కానీ ఏమిటి కానీ ఎలా కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టి మీరు క్వశ్చన్ మార్క్ వేసేస్తే ప్రశ్న తయారైపోతుంది సో దీంతో మీకు ఈజీగా మార్క్ అనేది వచ్చేస్తుంది సో జాగ్రత్తగా రాయండి ఇది కొంచెం చ చదువులో కొంచెం వీక్గా ఉన్న పిల్లలకు మాత్రమే సలహా బాగా చదవటం వచ్చిన పిల్లలు చక్కగా రాయండి అమ్మా నెక్స్ట్ మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే ఉపవాచకం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ ఏ పాఠాలకు చెందినవో రాయండి పోయిన సంవత్సరం వరకు మనకి ఇది సంఘటన క్రమం కింద ఇచ్చేవారమ్మా అంటే కొన్ని లైన్లు ఇచ్చి వాటిని తారుమారు చేసి లైన్లో పెట్టమని ఇచ్చేవారు దానికన్నా ఇది ఇంకా ఈజీ ఏ పాఠంలో మనం ఈజీగా కనిపెట్టేవచ్చు సో ఒకటికి రెండు సార్లు చదవండి ఇది ఎనిమిది మార్కుల ప్రశ్న సో ఎనిమిది మార్కులు ప్రశ్న కాబట్టి మీరు దీన్ని ఎనిమిది మార్కుల ప్రశ్న మీరు ఎస్ఐ కోసం రాయాల్సి వస్తే చాలా సమయాన్ని దాన్ని కేటాయిస్తారు అందులో సగం సమయం దీనికి ఖచ్చితంగా కేటాయించండి ఎందుకంటే ఎనిమిది మార్కులు ఫుల్గా పడ్డానికి అవకాశం ఉండే ప్రశ్నల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు జాగ్రత్తగా చదివితే ఏ లైను ఏ ఉందో మీకు అర్థమైపోతుంది రాసి చక్కగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఇందా మనకి పరిచిత గద్యం ఇచ్చారు కదమ్మా ఇది అపరిచిత గద్యం అయినా కూడా మీకు అర్థమవుతుంది ఒకటికి రెండుసార్లు వేలు పెట్టి చదువుకోండమ్మా వేదం వెంకట్రాయ శాస్త్రి వీరేశలింగం పంతులు కుమారరాజు వెంకట లక్ష్మణరావు వెల్లాల సదాశివ శాస్త్రి వావిల కొలన సుబ్బారావు గారు ధర్మవరం రామకృష్ణమాచార్యులు వర్ణా వడ్డాది సుబ్బారాయుడు నటకుదటి వీర్రాజు కొక్కొండ వెంకటరత్నం పంతులు గురజాడ రామమూర్తి నాగపూడి కుప్పస్వామయ్య మొదలుగు ఆనాటి తెలుగు కవి పండిత సంగమంత అముద్రిత గ్రంథ చింతామణిలో ఎప్పుడో ఒకప్పుడు రచన చేసిన వారే మండపాక వాణ్ణి గురించి చెప్పునే పని లేదు అముద్రిత గ్రంథ చింతామణి పుటల్లో పాతిక భాగం ఆయన పద్యమాలికలకే కేటాయించారంటే అతిశయక్తి కాదు పార్వతీశ్వర కవికి పూండ్ల వారికి తటవర్గ బిందుపూర్వక యతి విషయంలో అభిప్రాయ భేదం వచ్చి ఆఖరకు వారి మిత్రుత్వానికే భంగం కలిగేంత దూరం వరకు వచ్చింది వావిలికొలను వారు ధర్మవరం వారు అముద్రిత గ్రంథ చింతామణి వల్ల అధికంగా ప్రచారాన్ని పొందినవారే కొక్కొండవారి బిల్వేశ్వరియాన్ని రామకృష్ణయ్య గారు ఎంతో సహృదయంతో సమీక్షించారు ఈ గద్యాన్ని ఒకటికి రెండు సార్లు వేలు పెట్టి చదువుకుంటానమ్మా మీకు ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ రాసేవచ్చు ఇది కూడా ఎనిమిది మార్కులు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు కాబట్టి చాలా జాగ్రత్తగా కరెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి మీకు ఎన్ని మార్కులకు ఎన్ని పడిపోతాయి మీరు కనుక కొంచెం సమయం దీనికి కేటాయిస్తే కనుక ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఈ గద్యానికి సంబంధించిన ప్రశ్నలు చూసుకున్నట్లయితే అముద్రిత గ్రంథ చింతామణిలో పాతిక భాగం ఎవరి పద్యమాలికలు ఉండేవి ఏ యతి గురించి పార్వతీశ్వర కవికి పూండ్ల వారికి అభిప్రాయ భేదం కలదు బిల్వేశ్వరీయం ఎవరి రచన బిల్వేశ్వరీయాన్ని సమీక్షించిందెవరు ఇలా ఈ నాలుగు ప్రశ్నలకి చక్కగా ఆ గద్యంలోని ఆన్సర్స్ ఉన్నాయమ్మా చక్కగా రాసి మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా విభాగము రెండు విభాగము టూ వ్యక్తీకరణ సృజనాత్మకత ఇది కూడా ముప్పై ఆరు మార్కులకు ఇచ్చారు సో జాగ్రత్తగా ఒక్కసారి చూడండి అమ్మా క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే చైతన్యం పాఠ్యభాగ కవిని గురించి మీ సొంత మాటల్లో రాయండి అదేవిధంగా ఆరో ప్రశ్న వ్యాస ప్రక్రియ గురించి మీ సొంత మాటల్లో రాయండి ఏడు స్వాతంత్ర ఉద్యమంలో కొండా వెంకటప్పయ్య గారి పాత్ర ఎటువంటిది ఇక్కడ మూడు ప్రశ్నలు ఇచ్చారు వీటికి ఎటువంటి చాయిస్ ఉండదమ్మా మూడు ప్రశ్నలు రాసేయాల్సిందే నాలుగు మార్కులు ఒక్కొక్కదానికి సో కాబట్టి చక్కగా పన్నెండు మార్కులు మొత్తం మూడు ప్రశ్నలు జాగ్రత్తగా రెండు పేరాలు చొప్పున రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలికేసినట్లుగా ఒక పేరా రాయకుండా రెండు పేరాలు రాయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ కొన్ని కొన్ని షార్ట్ ఆన్సర్స్ చాలా చిన్నగా ఉంటాయి వాటిని కొంచెం పెద్ద చేయడానికి కవి గురించి రాయొచ్చు కవి పరిచయం గురించి ఒక రెండు లైన్లు రాసి పోని దీన్ని పెంచుకోవచ్చు సో ఎందుకంటే నాలుగు మార్కులు ప్రశ్నకి ఎంత రాయాలో మీకు తెలుసు నేను మీకు అలవాటు చేస్తున్నాను జాగ్రత్తగా రాయండి ఇదే పదో తరగతి అన్నట్లుగా మీరు రాయాలి సో ఎందుకంటే పదో తరగతి ప్రశ్నపత్రం మీ ప్రశ్నపత్రం ఒకే మోడల్లో ఉంది మీకు తొమ్మిదో తరగతి నుంచే ఆ పత్రం మోడల్ని అలవాటు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా రాయండి నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న చూసుకుందాం ఇవి మొత్తం ఇరవై నాలుగు మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి ఎనిమిది మార్కులు మొత్తం మూడు ప్రశ్నలు రాయాలి ఎస్ఐ క్వశ్చన్సు ఎనిమిదో ప్రశ్న వెన్నెల వెల్లువ దేవతలను సైతం ఎలా భ్రాంతికి లోను చేసిందో వివరించండి లేదా కాలం నా ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదువుతుందని అనడంలో కవి ఆలోచనల గురించి రాయండి ఈ రెండు ప్రశ్నల్లో మీకు ఏదైతే బాగా వస్తుందో అది మాత్రమే రాయండి రెండు హాఫ్ టాఫ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి రాసేది విపులంగా రాయండి ఎందుకంటే ఇది ఎస్ఐ క్వశ్చన్ దానికి తగినట్లుగా రాస్తే మీకు మ్యాక్సిమం సెవెన్ అండ్ హాఫ్ పడతాయి ఫుల్ మార్క్స్ ఈ ఎస్ఐ క్వశ్చన్స్కి ఫుల్ మార్క్స్ అనేవి కొంచెం కష్టం కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఈజీగా పడతాయి మీరు రెండు హాఫ్ టావర్లు కనుక నీట్గా రాయగలిగినట్లయితే రాసేటప్పుడు గుండ్రంగా రాయండి విపులంగా రాయండి అనవసరమైన విషయాలు ఏమి చేర్చకండి చక్కగా మీరు ఏమైతే నేర్చుకున్నారో క్లాస్ రూమ్లో అది చక్కగా నీట్గా రాయండి అమ్మా ఫుల్ మార్క్స్ పడతాయి అంటే సెవెన్ అండ్ హాఫ్ పడతాయి మ్యాక్సిమమ్ తొమ్మిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారి విశిష్ట వ్యక్తిత్వం గురించి రాయండి లేదా ఉన్నవ దంపతుల దేశభక్తిని సాంఘిక సంస్కరణ అభిలాషను కూలాంకుషంగా రాయండి ఇక్కడ ఇక్కడ కూడా చాయిస్ ఉందమ్మా ఈ రెండిట్లో మీకు ఏ ప్రశ్న అయితే దేనికి సమాధానం బాగా వచ్చు అది మాత్రమే రాయండి మిగిలింది వదిలేయండి అమ్మా రెండూ రాస్తే కనుక మీకు సమయం సరిపోదు కాబట్టి మీకు ఏదైతే అడిగారో అందులో ఒకటి మాత్రమే రాయండి నెక్స్ట్ పదవ ప్రశ్న చూసుకున్నట్లయితే వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రుడికి లేఖ రూపంలో రాయండి లేదా తండ్రి కూతుర్ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి రాయండి ఎప్పుడైనా మీకు వ్యాసము సంభాషణ ఇస్తే సంభాషణ రాయండి సంభాషణ లేఖ ఇస్తే లేఖనే రాయండి ఎప్పుడైనా లేఖ ఉందంటే ఎట్టి పరిస్థితులు లేఖని విడిచిపెట్టవద్దు లేఖకి ఫుల్ మార్క్స్ ఎయిట్కి ఎయిట్ మార్క్స్ పడిపోతాయి అయితే లేఖ రాసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఆ నియమాలను పాటిస్తూ కనుక మీరు లేఖ రాసినట్లయితే ఖచ్చితంగా ఎనిమిదికి ఎనిమిది మార్కులు పడతాయమ్మా అదేవిధంగా కరపత్రము వ్యాసం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కరపత్రం రాయండి కరపత్రంలో పాటించవలసిన నియమాలను మీరు పాటించాలి సో అంటే ఒక హాఫ్ డవర్ ఫుల్గా స్టార్టింగ్ నుంచి మీరు దాన్ని హాఫ్ డవర్ ఫుల్గా యూజ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి పేపర్ మధ్యలోంచి సగం కోసిన వేరేది రాసేస్తే ఆ మధ్యలోంచి కరపత్ర నెట్టి పరిస్థితిలో స్టార్ట్ చేయకూడదమ్మా ఫుల్ హాఫ్ టావ్ వాడాలి ఇటు పక్కకు రాకుండా ఒక ఒక హాఫ్ టావ్లోనే పూర్తిగా ఆ కరపత్రాన్ని చక్కగా నీట్గా ఫ్రేమ్ చేయండి మీకు కరపత్రం ఎలా రాయాలో దాన్ని ఎలా డెకరేట్ చేయాలో దానికి పాటించవలసిన నియమాలు ఏంటో అన్నీ చెప్పాను చక్కగా కంగారు పడకుండా చక్కగా రాయండి అమ్మా ఏమీ భయమే అవసరం లేదు ఇందులో అయితే కరపత్రం ఏమి అడగలేదు బై ఛాన్స్ మీకు ఫర్దర్గా ఇంకా రేపు వచ్చే ఎగ్జామ్లో కనుక కరపత్రము వ్యాసం అడిగితే కరపత్రం రాయండి సంభాషణ లేఖ అడిగితే లేఖ రాయండి ఒకే దాంట్లో కరపత్రము లేక వస్తే లేఖే రాయండి ఎందుకంటే మీకు లేఖ రాయడం ఈజీగా ఉంటుంది లేఖ కూడా ఒక హాఫ్ ట ఫుల్గా వాడేసేయాలి ఒకవేళ మీకు ఇంకా బాగా వచ్చు మేము మూడు నాలుగు పేరాలు రాసాం మేడం మాకు సరిపోలేదు అంటే ఇటుపక్క పేజీ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ కరపత్రానికి ఒక్క పేజీ మాత్రమే ఒక హాఫ్ టౌర్ మాత్రమే యూజ్ చేయాలి ఇటుపక్క రాకుండా చూసుకోండి మ్యాక్సిమం లేకయితే అయితే అమ్మా కానీ ఈ లేక కానీ కరపత్రం కానీ వస్తే ఖచ్చితంగా అవి మాత్రమే రాయడానికి ప్రయత్నం చేయండి సమయం మీకు చాలా మిగులుతుంది మిగిలిన ప్రశ్నల మీద అంటే బిట్ క్వశ్చన్స్ మీద ఇంకా మీరు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించి రాయండి విభాగం మూడుకి వెళ్ళినట్లయితే ఇది మొత్తం ముప్పై రెండు మార్కులు బిట్ క్వశ్చన్స్ అమ్మ భాషాంశాలు క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి పదకొండవ బిట్ క్వశ్చన్ చూసినట్లయితే మా అమ్మ చేతి వంట అమృతం నిజమే కదమ్మా ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించి రాయండి మా అమ్మ చేతి వంట అమృతం అది ఏ అలంకారమో గుర్తించి రాయాలమ్మా నెక్స్ట్ పన్నెండవ బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది పద్య పాదానికి గురులఘువులు గుర్తించి గణ విభజన చేసి ఏ పద్య పాదమో రాయండి ఉదయ ద్వారా ధరంబు పైనుండి హుటాహుటినే నిగుదించుచు అనేటటువంటి ఒక పద్య పాదాన్ని ఇచ్చారు దాన్ని గణ విభజన చేసి గురులఘువులు గుర్తించి అది ఏ పద్యపాదమో రాయాలి జాగ్రత్తగా రాయండి అమ్మా కంగారు ఏం లేదు ఏ ఒక్క ఒక అక్షరం మీరు మిస్ చేసినా మొత్తం ఆ ప్రేమంతా పాడిపోతుంది జాగ్రత్తగా ప్రతి అక్షరం జాగ్రత్తగా మీరు వేరే వైట్ పేపర్ మీదే చేస్తారో లేకపోతే ఆ క్వశ్చన్ పేపర్ మీదే చేస్తారో చూసుకొని జాగ్రత్తగా చేయండి అమ్మ చక్కగా దీనికి టూ మార్క్స్ ఈజీగా పడతాయి జాగ్రత్తగా చేయండి పదమూడవ ప్రశ్న క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి పదమూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆ బాణుడు తూర్పున ఉదయిస్తాడు గీతగీసిన పదానికి అర్థం రాయండి ఇక్కడ బాణుడికి గీత గీశారమ్మా దాని యొక్క అర్థం రాయాలట నెక్స్ట్ రెండవ చూసినట్లయితే పూల వాసనలు నింపుకున్న మారుతం మనసుకు హాయినిస్తుంది గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి అంటే విడిగా రాయమంటే ఇక్కడ కింద మీకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా అంటే దాని ఆన్సర్ కిందే ఉంది కాబట్టి హ్యాపీగా ఒకటికి రెండుసార్లు వేలుపెట్టి చదువుకోండి అమ్మా మీరు వేలుపెట్టి చదవడం వల్ల మీకు ఏ ఒక్క అక్షరం మిస్ కాకుండా ఉంటుంది సో కళ్ళతో చదివితే ఒక్కొక్కసారి ఏదైనా అక్షరం స్కిప్ అయిపోవచ్చు ఓవర్లుక్లో పక్కకు మనకి కనిపించకపోవచ్చు అదే వేలు పెట్టి చదివితే ఏ ఒక్క అక్షరం మిస్ కాదు అందుకే పదే పదే వేలు పెట్టి చదవమంటున్నాను లాంగ్వేజెస్కి ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్కి ఖచ్చితంగా వేలు పెట్టే చదవాలి కాబట్టి ఖచ్చితంగా వేలు పెట్టి చదవండి ఎవరో ఏదో చూసి నవ్వుతారని అస్సలు మీరు ఫీల్ అవ్వద్దు ఇది మన భవిష్యత్తు మన భవిష్యత్తు కోసం మనమే పాటుపడాలి సో పద్నాలుగో బిడ్ క్వశ్చన్ చూసినట్లయితే మొదటియా దశరథుని సుత్తుడు శ్రీరాముడు గీతగీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి రెండవ అమ్మ మనసు కమ్మన గీతగీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించి విడిగా రాయండి అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా అమ్మకి పర్యాయ పదాలు రాయాలంటే అమ్మ అత్త జనని మాత మాతాజీ పితాజీ తల్లి భార్య ఈ విధంగా ఇచ్చారమ్మా సో ఒక్క నిమిషం అమ్మ వేళ్ళకు పదిహేనో క్వశ్చన్ చూసినట్లయితే వేళకు బోనం చేయాలి గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి ఇక్కడ బోనం అనేటటువంటి పదానికి గీత గీశారు గీత గీసిన పదానికి వికృతి పదం రాయాలట ఒకసారి చూడండి ప్రకృతి పదం బోనంకి ప్రకృతి పదం రాయాలి ఇతరులు వంచే విద్య అతనికి తెలుసు విద్య దానికి వికృతి పదం రాయాలి అయితే కింద గుర్తించి వేరుగా రాయాలట అంటే మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఏంటంటే విద్య విధి విధానం వేదం అంటే విద్యకి వికృతి పదం కిందనే ఇచ్చేసారు జాగ్రత్తగా చూసుకుంటే మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసిపోతుందమ్మా అంటే ప్రతి ప్రశ్నకు ఒక దానికి పదమూడో ప్రశ్న దగ్గర నుంచి మీకు ఒక దానికి మామూలుగా ఇస్తున్నారు రెండవ దానికి అంటే మొదటి ఆకి మామూలుగా ఇస్తున్నారు రెండవ ఆకి మల్టిపుల్ ఛాయిస్లు ఇస్తున్నారు బిట్ క్వశ్చన్స్ అదేవిధంగా పద్నాలుగు అలాగే ఉంది పదిహేను అలాగే ఉంది ఇప్పుడు పదహారు దానిలో చూద్దామమ్మా పదహారు కూడా అలాగే ఇచ్చారు పదహారు ఆ ఎంచుకున్న మార్గం మంచిదైతే విజయం చేరువ అవుతుంది ఇక్కడ చేరువ అనే పదానికి అండర్లైన్ చేశారు గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి చేరువ అనే పదానికి నానార్థాలు రాయాలి రెండో ఆ చూసుకున్నట్లయితే కృష్ణ వాహిని పొంగి పొర్లుతుంది గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించి విడిగా రాయండి ఇక్కడ నానార్థాలకి సంబంధించినటువంటి వాహినికి నానార్థాలు ఇచ్చారమ్మా మల్టిపుల్ చాయిస్లోనే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వేలు పెట్టి చదువుకోండి అందులో నది సైన్యం వాన సంవత్సరం పేరు బొట్టు జగత్తు చూపు అదేవిధంగా పదిహేడవ బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొదటి ధర్మమును కాపాడండి గీతగీసిన పదానికి వ్యుత్పత్తార్థం రాయండి అదేవిధంగా రెండవ చూసుకున్నట్లయితే మా సరస్సులో తోయజము వికసించింది గీతగీసిన పదానికి విత్పత్ార్థం గుర్తించి రాయండి చాయిస్ చాయిసాము ఒకసారి చూడండి విశ్వమును ధరించినది సమస్తమును ధరించినది తోయము నందు పుట్టినది సుఖము కలుగ చేయునది వీటిలో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చదివి రాయండి అమ్మా నెక్స్ట్ పద్దెనిమిదో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కరోనా వార్త విని ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయండి పంతొమ్మిదో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గుండె కోత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి ఒక నిమిషం ఇరవయో మిడ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి మంచి గుణాలలో పరోపకారం కూడా ఒకటి గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి చూడండి అమ్మా మొత్తం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు పద్నాలుగు మార్కులు పరోపకారం అనే పదానికి అండర్లైన్ చేస్తారు దాన్ని విడదీసి రాయాలట మీకు విడదీసిన తర్వాత సంధినామం తెలిస్తే రాసేయండి లేదంటే ప్రాపర్గా విడదీస్తే సరిపోతుంది ఇరవై ఒకటో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గుణవంత ప్లస్ ఆలు ఈ సంధి పదాలను కలిపి రాయండి ఈ సంధి పదాలను కలిపి రాసేయండి అమ్మ అదేవిధంగా ఇరవై రెండవ బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అత్యంత శ్రద్ధతో చదవాలి పుస్తకాన్ని గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి విడిగా రాయండి ఇక్కడ అత్యంత అనే పదానికి అండర్లైన్ చేశారు అది ఏ సంధి పదమో గుర్తించి రాయాలట మరి ఏ సంధి పదమో గుర్తించాలి అంటే ముందు దాన్ని జాగ్రత్తగా విడదీయాలి కరెక్ట్గా విడదీసినట్లయితే సంధినామా మీకు ఈజీగా గుర్తొచ్చేస్తుంది ఈజీగా రాసేయవచ్చు కంగారు పడాల్సిన పనేం లేదు కానీ ఇక్కడ దాని ఆన్సర్ కిందే మల్టిపుల్ చాయిస్లు ఇచ్చేశారు కాబట్టి ఒకసారి విడదీయటం జాగ్రత్తగా విడదీసినట్లయితే దాని ఆన్సర్ కిందే ఉంది చూసుకోండమ్మా జత్వ సంధి ఎణాదేశ సంధి ఇత్వసంధి చుత్వ సంధి అదేవిధంగా ఇరవై మూడో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు సంధ్యలు గలది గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి చదువు సంధ్యలు దీనికి విగ్రహ వాక్యం రాయాలంటమ్మా జాగ్రత్తగా చక్కగా రాసేసేయండి ఇరవై నాలుగో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మేమందరం పది మంది స్నేహితులం ఇక్కడ పది మందికి అండర్లైన్ చేశారు గీత గీసిన పదం ఏ సమాసము గుర్తించి విడిగా రాయండి అంటే పది మంది పదానికి అది ఏ సమాసమో రాయాలంటే ముందుగా దాని విగ్రహ వాక్యం రాయాలి విగ్రహ వాక్యం కరెక్ట్గా రాస్తే సమాసాన్ని ఈజీగా గుర్తించవచ్చు కాబట్టి ఒకసారి విగ్రహ వాక్యం ప్రాపర్గా రాసి ఆ తర్వాత సమాసాన్ని గుర్తించండి లేదు మాకు చూడడం కానీ స్ట్రైక్ అయిపోయింది మ్యామ్ ఇది ఈజీగానే ఉంది కదా మళ్ళీ ఎందుకంటే మీ ఇష్టం ఆయన ఇక్కడ కింద ఇచ్చేస్తారమ్మా కింద ఇచ్చారు మీకు విడిగా రాయమని సో ఒకసారి చూసుకోండి ప్రథమ తత్పురుష సమాస ద్వంద్వ సమాసం బహువ్రీహి సమాసం ద్విగు సమాసం సో ఇచ్చేసారు కాబట్టి ఆన్సర్ చూ అక్కడ బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది ఇరవై ఐదో బిట్ కోసం చూసుకున్నట్లయితే విపరీత ప్రతిభాషలేమిటికి ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం గుర్తించి విడిగా రాయండి విపరీత భాషలేమిటి ఇచ్చే మాటలు ఎందుకు విపరీతాలు ఎందుకు మాటలు చాలు విరుద్ధాలైన మారు మాటలు ఎందుకు అదేవిధంగా ఎర్రో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారు ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయండి వ్యతిరేక వాక్యం ఈజీగానే రాసేయచ్చమ్మా విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారు కాబట్టి అల్లరి చేయట్లేదని రాసేవచ్చు క్రింది పదాలలో వ్యతిరేక ఇచ్చే క్రియను గుర్తించి రాయండి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియ కింద ఇచ్చేసారు జాగ్రత్తగా చూసుకోండి ఏది వ్యతిరేక అర్థకం ఇస్తుందో అది ఈజీగా రాసేయండి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వర్షాలు కురిసిన పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయండి అదేవిధంగా ఇరవై తొమ్మిదో బిట్ క్వశ్చన్ చూసినట్లయితే మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు సరైన కర్మణీ వాక్యాన్ని గుర్తించి రాయండి దానికి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చారమ్మా ఎక్కడే ఇచ్చేసారు ఒకసారి జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు వేలు పెట్టి చదువుకుంటే మీకు అర్థమవుతుంది మహనీయుల చేత ఎన్నో త్యాగాలు చేయబడ్డాయి మహనీయుల వల్ల ఎన్నో త్యాగాలు చేయబడ్డాయి ఎన్నో త్యాగాలను మహనీయులు చేశారు త్యాగాలు మహనీయుల చేత చెయ్యబడ్డాయి ఈజీగానే ఉందమ్మా మీకు గుర్తించడం ఈజీగానే అవుతుందని అనుకుంటున్నాను ముప్పై బిట్ కోసం చూసుకున్నట్లయితే అనవసర ఆలోచనలో పడిపోవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అనవసర ఆలోచనలో పడిపోవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయాలి ముప్పై ఒకటో బిట్ కోసం చూసినట్లయితే మీరు వెళ్ళవచ్చు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా చూడండి ఒకసారి నిశ్చయార్థక వాక్యమా లేక సందేహార్థక వాక్యమా ప్రశ్నార్థక వాక్యమా అనుమత్యార్థక వాక్యమా ఇట్లా ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది రాసేసేయండి అమ్మా అక్కడ బ్రాకెట్లో రాయడమా లేకపోతే ఏం ఏబీసీడీలు పెట్టడమా చూసుకొని చెయ్యండి ఇక్కడైతే ఆ ఇచ్చారు మరి మన క్వశ్చన్ పేపర్లు ఏమి ఇస్తారో చూద్దాము ఇవే ఇస్తారు మ్యాక్సిమమ్ వేస్తారు సో కాబట్టి జాగ్రత్తగా రాయండి ముప్పై రెండవ బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సీత చక్కగా వంట చేయగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అంటే సామర్థ్యాన్ని తెలుపుతుంది కాబట్టి మరి చూసుకొని జాగ్రత్తగా రాయండి ముప్పై మూడవ బిట్ క్వశ్చన్ మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు ఈ ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి విడిగా రాయండి దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసారమ్మా నిశ్చయార్థక వాక్యం సందేహార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం వీటిలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది రాసేసేయండి అమ్మ చక్కగా ప్రశ్నపత్రం అంతా చక్కగా చాలా ఈజీగా ఉంది మీరేమీ కంగారు పడాల్సినంత అవసరం ఏమీ లేదు జాగ్రత్తగా ముందుగా ఒకసారి ప్రశ్నపత్రం అంతా పదిహేను నిమిషాలు అంటున్నారు అట్లీస్ట్ కనీసం మీరు ఒకటికి రెండు ఒక ఒకటి రెండు సార్లు అన్న ప్రశ్నపత్రం పూర్తిగా చదవండి చదివేటప్పుడు వేలు పెట్టి చూసుకుంటూ చదవండి సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటించండి అమ్మా సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా రాయాలి కొట్టువేతలు ఏమీ లేకుండా చూసుకోండి ఒకవేళ కొట్టువేతలు ఉన్నా ఏమి ఇబ్బంది ఏం లేదు దాన్ని బాగా దిద్దేసి హైలైట్ చేయకుండా ఒక చిన్న అండగిత పెడితే సరిపోతుంది చక్కగా విద్యార్థులు అందరూ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి అమ్మా చాయిస్గా ఇచ్చినవి మీరు చూసుకొని మీకు బాగా ఏది వస్తే అదే రాయండి పరిచిత గద్యం అపరిచిత గద్యం పరిచిత పద్యం ఇవన్నీ జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు వేలిపెట్టి చదువుకోండి ఆన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయి మీరు ఏమి ఇబ్బంది పడని అవసరం లేదు అదేవిధంగా వ్యక్తీకరణ సృజనాత్మకత తర్వాత భాషాంశాలు ఇవన్నీ మీకు తెలిసినవే ఉంటాయి కంగారు పడకుండా మీ యొక్క ఫుల్ ఎఫర్ట్ క్వశ్చన్ పేపర్ మీద పెట్టండి విద్యార్థులందరూ ఎగ్జామ్ మంచిగా రాయాలని మంచి మార్కులు స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మ విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు ఇది కేవలం మాదిరి ప్రశ్నపత్రం మాత్రమే విద్యార్థులందరూ గమనించగలరు ఇది మీకు అవగాహన కలిగించడం కోసమే ఈ వీడియో చేయటం జరిగింది విద్యార్థులందరూ పూర్తిగా ఆశాంతం వినాలని అవగాహన చేసుకోవాలని ఎగ్జామ్ భయం లేకుండా రాయాలని కొత్త కొత్త టెక్స్ట్ బుక్ కొత్త ప్రశ్నపత్రము కొత్త మోడల్లో వస్తుంది ఎలా ఉంటుందని ఏ ఏ ఒక్కరూ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా మీరు రాయగలిగిన విధంగానే ఉంది జాగ్రత్తగా రాయండి ఏమి పెద్ద భయపడాల్సినంత ఏమీ లేదు మరొకసారి విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు